ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ లో పడుకొని చెప్పటం కాదు. నిజంగా రేషన్ కార్డు లేని వాళ్ళకు నువ్వు 500 ఇస్తానో, ఫుడ్ గ్రెయిన్స్ ఇస్తానో, ఇప్పటిదాకా ఏడ పోయినాయి. ప్రతి బీదవాడి అకౌంట్ లో 1500 రూపాయలు ఇస్తా, 12 కిలోల లాగా ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తి లాగా ఇస్తానో. ఈ జవహర్ నగర్ లో ఎన్ని ఇండ్లకి ఇచ్చినావు అని నేను ప్రశ్నిస్తున్నా. కనుక మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకోండి. ఏ ఒక్క అమ్మ ఒక్క అయ్యా ఆకలితో చావటానికి వీలు లేదు. మీరు ప్రభుత్వంలో ఉన్నారు కనుక మీ జేబులకి వెళ్ళి ఇవ్వట్లేదు. ప్రభుత్వ డబ్బులతో తీయటానికి కూడా ఇన్ని రోజులు పడుతుందంటే ఇది చాలా ఘోరంగా మేము భావిస్తున్నాం, మరియు తీవ్రంగా ఖండిస్తున్నాం. కష్టం ఎవరికో రాదు, పార్టీ వైజ్గా కష్టం రాదు. కష్టాలున్న వ్యక్తికి అందరికీ మనం సేవ చేయాల్సిన అవసరం ఉంది. ఆయన కాంగ్రెసా టీఆర్ఎస్ఆ ఈ పార్టీ ఆ పార్టీ ఆడో మా కాంగ్రెస్ కార్యకర్తలకు నేను తెలియజేస్తున్నా. మీరు రాజకీయాలు మర్చిపోండి, ప్రతి వ్యక్తి మన కుటుంబ సభ్యుడిగా మీరు భావించండి. కష్టం ఉన్న ప్రతి వ్యక్తికి మీరు ఆదుకోవాల్సిన అవసరం ఉందని నేను క్లియర్గా మా కాంగ్రెస్ నాయకులకు నేను తెలియజేస్తున్నాకరమైన విషయం. సరి అయిన సమయంలో నిర్ణయం తీసుకుని ఉంటే ఈ భారతదేశానికి కరోనా వచ్చేది కాదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మొదలై చెప్పింది. అయినా కూడా ఈ రాష్ట్రం కానీ ఈ దేశ ప్రధానమంత్రి కానీ పార్లమెంట్ నడిపించి పెళ్లిళ్ళు కూడా అటెండ్ చేసి గవర్నమెంట్ గొలగొట్టడానికి ప్లాన్ చేసి అసెంబ్లీలు నడిపించి అస్సలు టైంలో చేయాల్సిన పని చెయ్యలేదు అని నేను తీవ్రంగా నేను భావిస్తున్నాను, ఖండిస్తున్నాను. ఏ ఇది మన దేశంలో కరోనా బుట్టలేదు, విదేశాల నుంచి వచ్చింది. విదేశాల నుంచి వచ్చిన ఫ్లైట్లో నాపింటే సరిపోయేది. విదేశాల నుంచి వచ్చిన ఫ్లైట్లో దిగిన వాళ్ళని అందరినీ క్వారంటైన్ చేసినా సరిపోయేది, వాళ్ళకు ట్రీట్ చేసి ఉంటే సరిపోయేది. తర్వాత ఢిల్లీలో మర్కజ్ అంటున్నారు. మర్కజ్కు నువ్వు పర్మిషన్ ఎందుకు ఇచ్చావు? విదేశాల నుంచి వస్తున్నప్పుడు నువ్వు కళ్ళు మూసుకున్నావా? ఇప్పుడేమో వాడు ఈడు అనే పరిస్థితి తీసుకొచ్చారు. ఇది ఘోరం నేరం. పర్మిషన్ ఇస్తావు, తర్వాత అదంతా జరిగిన తర్వాత వీళ్ళే కారణమని మీరు అనటము భావ్యం కాదు. కనుక నేను కార్యకర్తలకు అందరికీ తెలియజేస్తున్నా, కులము మతము ప్రాంతము కాదు మనకు ముఖ్యం. వీళ్ళందరూ మన కుటుంబ సభ్యులు, వీళ్ళందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఉంది కష్టకాలంలో. కనుక అన్ని వార్డులలో అసలు ఎవరెవరైతే బీదోళ్ళు ఉన్నారో ఎవరికి కార్డు లేదు, వాళ్ళ అవసరాలు ఏందో ఇమ్మీడియట్గా రికార్డు చేయవలసిందిగా 28 వార్డులలో రేపటి నుంచే వాళ్ళని ఆదుకునే కార్యక్రమం చేపట్టడానికి కాంగ్రెస్ కార్యకర్తలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాటికి అనుగుణంగా రేపటి నుంచే కార్యక్రమాలు మొదలయ్యాయి. నేను అంటున్నాను, 15 రోజులు బంద్ అయిపోతే పరేషాన్ అవుతారా? 15 రోజులు బంద్ అయిపోతే ఘోరమైన పరిస్థితి ఏర్పడుతుందా? చెప్పటానికే ఘోర పరిస్థితి అని మీరు ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా చందాలు వాడి దగ్గర వీడి దగ్గర వసూలు చేయడానికి ఏమన్నా ప్రణాళిక చేస్తున్నారు ఏమన్నా నాకు అనుమానం ఉంది. ఏది ఏమైనా భారతదేశం చాలా స్ట్రాంగ్ ఉంది. ఇప్పుడు మీరు అనవసరంగా ఈ అబద్ధాలు చెప్పి వీళ్ళను భయభ్రాంతులను చేసి ఇంకా చెడిపోయేట్టుగా ప్రమాదం ఉంది. మీరు అట్లాగనే మాట్లాడితే మీరు అందరూ పాజిటివ్గా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ధైర్యంగా ఈ కరోనాను ఫేస్ చేద్దాం, ఆ తర్వాత ప్రపంచంలోకెల్లా అగ్రగామిగా మన భారతదేశాన్ని మార్చుకుందాం, దానికి ఉన్న అడ్డంకులను తొలగించుకుందాం, అన్ని విధాలు మనం సపోర్ట్ చేద్దాం అనాలి తప్ప భయభ్రాంతులను క్రియేట్ చేయడానికి ఎలాంటి ప్రయత్నం ముఖ్యమంత్రి ప్రధానమంత్రి చేసినా అది తప్పుగా భావించవలసిందిగా నేను నా భావన అది కార్యకర్తలకు నేను చెప్తున్నాను. మనోధైర్యం, ధైర్యం చాలా ముఖ్యం. ఈ కరోనా ఏమి చెయ్యది. ఈ 15 రోజులు ఇంకా దాన్ని మనం ఎవరికి అంటుకోకుండా చూసుకుంటే అది 14 రోజుల తర్వాత ఆటోమేటిక్గా ఎవరి దగ్గర నన్ను ఉంటే కూడా ఆటోమేటిక్గా లోపల చచ్చిపోతుంది. కనుక ఇది భయభ్రాంతులు కావాల్సిన అవసరం లేదు. కానీ బయటికి వెళ్తే మాత్రం మాస్క్ లేకుండా బయటికి వెళ్ళకండి, బయటికి వెళ్ళకండి. వెళ్ళాల్సిన అవసరం వస్తే మీరు మాస్క్ తోటే బయటికి వెళ్ళండి. ఇంటికి వాపసు వచ్చేటప్పుడు తప్పకుండా మీ ఇంటి గేట్ డోర్ దగ్గర నీళ్ళు సబ్బు పెట్టుకొని మీరు మంచిగా క్లీన్ చేసుకొని మీరు ఇంట్లోకి పోతే బై ఛాన్స్ ఎక్కడైనా ఏదన్నా క్రిమి మీకు తగిలింటే బయట మీ పిల్లలకు చేరకుండా ఉండాలంటే మీ ఇంటి ముందరికి రాగానే శానిటైజర్తో కానీ సబ్బుతో కానీ చేతులు కడుక్కొని మీరు పిల్లలకు మీ ఇంట్లోకి పోవాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను. ఇంట్లో సోషల్ డిస్టెన్సీ అవసరం లేదు. భార్యాభర్తలు కూడా దూరం ఉండండి, అలా పిల్లలు కూడా దూరం ఉండాలి. అవన్నీ కొందరు ప్రచారం చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు.
మీరు బయటికి పోయి ఉంటేనే కేర్ఫుల్గా ఉండండి, బయటికే పోకండి అని నేను తెలియజేస్తున్నాను. హలో ఎవ్రీబడి, దిస్ ఇస్ లిప్సిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకతీయ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకతీయ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ సబ్స్క్రైబ్, పుష్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్, నేను ఆర్జే కాజల్. సబ్స్క్రైబ్ టు కాకతీయ టీవీ. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంటుంది కాకతీయ టీవీలో. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ని కూడా మీరు నొక్కితే మీకు ఇన్స్టెంట్గా అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ కూడా వస్తుంది. కాబట్టి డూ సబ్స్క్రైబ్.